మీరున్న చోట నుండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే, మన సబ్జెక్ట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, మనం క్లాస్లో చెప్తాం. దాంట్లో ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే, మనం దేన్ని పట్టించుకోవద్దు, ఒకటి ఎవరి గురించి పట్టించుకోవద్దు. సమాజం గురించి కానీ, భార్య పిల్లల గురించి కానీ, బంధువుల గురించి కానీ, మిత్రుల గురించి కానీ ఏది కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే మన డబ్బుకి అవన్నీ వర్తించాం. అవును. ఓకే, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఏమి ఉండవు దానికి. ఓకే, రెండు, మన సబ్జెక్టులో దేవుళ్ళు పూజలు అవన్నీ లేవని చెప్పాను ఈ సబ్జెక్టులో. ఎందుకంటే ఆధ్యాత్మిక పురోగతి ధనానికి అడ్డు, అర్థమైందా? ధన పురోగతి ఆధ్యాత్మిక అడ్డు, దానికి దీనికి కంప్లీట్ ఆపోజిట్. కాబట్టి ఇవన్నిటిని మనం కాదనుకున్నాం. ఎందుకు ఇక్కడ ఏమని చెప్పామంటే, కేవలం బాధ్యత ఉండాలని చెప్పాం. వీటన్నిటి పట్ల బాధ్యత ఉండాలని చెప్పాము. అంటే బాధ్యత మాత్రం విస్మరించాము. ఎందుకంటే తండ్రిగా నీ బాధ్యతలు ఏమో చేయాలి, సమాజంలో ఒక పౌరుడిగా నీ బాధ్యతలు ఏమో చేయాలి. అంతేగాని వాటిని నువ్వు పూసుకోవద్దని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. అంటే అన్ని సమస్యలు తలదూర్చి మీ అసలు విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఒకవేళ అలా చేస్తే ఏమవుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. షూర్. మనకు తెలియకుండానే మనం అన్ని సమస్యలు తలదూరుస్తాం. ఓకే, రెండు ఏంటంటే, ఆ ఎడివాడు సమస్యను మన సమస్యగా ఫీల్ అవుతాం. ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే, మన లోపల కూడా అలాంటి భావాలు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా అలాంటి పరిస్థితులు మన మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, చక్కని ఫ్రెండ్స్. ఓకే, ఒక మంచి పెద్ద ఫ్యాక్టరీలు పెట్టారు ఇద్దరు కూడా, బ్రహ్మాండంగా మంచి కోటీశ్వరులు, బాగా ధనవంతులు. మంచి రెండు ఫ్యాక్టరీలు పెట్టారు, చక్కగా బాగా రన్ అవుతున్నాయి. ఒక 4-5 సంవత్సరాలు బ్రహ్మాండంగా రన్ అయ్యాయి. రన్ అయిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఒక ఫ్రెండ్ దాంట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏదో రకంగా అకౌంట్స్లోనూ ఎక్కడెక్కడ తేడా వచ్చింది. తేడా రాగానే ఇప్పుడు వీళ్ళు రోజు ఏం చేస్తారంటే, సాయంత్రం కాగానే ఇద్దరు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఎలా ఉంది ఫ్యాక్టరీ, ఇంకా ఇంకెలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నావు, నువ్వు ఇంకెలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నావు, ఇంకా నీ బిజినెస్ పెంచుకోవడానికి ఇంకేమేం చేస్తున్నావు, ఇప్పటివరకు బాగానే ఉంది, కానీ అక్కడ ప్రాబ్లం రాగానే ఇప్పుడు ఏం చర్చిస్తారు వాళ్ళు? ఏం చర్చిస్తారు? ప్రాబ్లం గురించి చర్చిస్తారా? ఎస్, ఇద్దరు కూర్చున్నారు క్యాజువల్గా రోజు మాట్లాడేదానికంటే భిన్నంగా అతను చెప్పాడు, మా ఫ్యాక్టరీలో ఇలా అయింది అని చెప్పేసి. ఓహో, దాన్ని ఎలా అధిగమిస్తావని ఇతను అడిగాడు. అతను దాన్ని నేను ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆలోచిస్తుంటే ఇతను ఒక ఐడియా ఇచ్చాడు అతనికి. అతను ఇదేదో బాగుందని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చిందని ఆయన చెప్పాడు. ఇలా వాళ్ళు పంచుకుంటున్నారు. తర్వాత ప్రాబ్లం ఇంకో రకంగా క్రియేట్ అయింది, అంటే అదే కొద్దిగా పెద్దగా అయింది. పెద్దగా అయిపోయి ఇంకా కొద్దిగా ఎక్కువ మొత్తంలో ప్రాబ్లం అయింది. మళ్ళీ రోజు కలుస్తారు కదా వీళ్ళు, రోజు సాయంత్రం వీళ్ళు ఇద్దరు కూర్చుని ఒక దగ్గర క్లబ్ అయ్యి మాట్లాడుకుంటారు. వీళ్ళు మళ్ళీ ఆ సమస్య గురించి ఇంకా మాట్లాడడం ఉన్న పొలంగా ఏమైపోయిందంట, ఒక ఫ్యాక్టరీలో కొందరు వెళ్ళిపోయినారు మెయిన్ వర్కర్స్. ఆ మిషనరీ మీద దాని మీద చేసే వాళ్ళు ఏం చేశారంటే, ఏదో తేడా వచ్చిందో లేకపోతే ఏమైందో తెలియదు, ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళ మీద ఎప్పటికి పడి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మళ్ళీ అది కూడా నెక్స్ట్ డేను లేకపోతే వారం రోజుల తర్వాత అదే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి, ఇంకా అలా చేయాలి, ఇలా చేయాలి, మరి ఇప్పుడు దీన్ని ఎలా ఫేస్ చేస్తాం అనేలోపు ఐటీ దాడి జరిగిందండి. అబ్బా, దాడి జరగగానే అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఒక ఏదైనా చిన్న ఒక ఇబ్బంది అయినప్పుడు మనిషికి అన్ని ఒకేసారి దాడి చేస్తాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టుగా ఉంటాయి, చిన్న ఇబ్బంది అయినప్పుడే మెల్లిమెల్లిగా అన్నీ ఒకేసారి అటాక్ చేస్తాయి. అప్పుడు అక్కడ అది జరిగినప్పుడు ఏమైంది అనేది బయట వాళ్ళకి తెలియదు. అసలు విషయం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. కానీ బయట ఏమైతే రూమర్స్ అవుతాయి, ఆ రూమర్స్ వల్ల అది ఇంకా కొలాప్స్ అయిపోయింది. ఓకే, దీన్ని రోజు వీళ్ళు చర్చించుకుంటున్నారు. చివరికి వస్తే ఒక 2-3 నెలలు అయిపోయింది, 2-3 నెలల నుంచి ఇదే చర్చించుకుంటున్నారు. వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కదా, రోజు మాట్లాడుకుంటారు. ఆ 2-3 నెలల తర్వాత కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది, ఫ్యాక్టరీ తీసేయడం జరిగింది. అప్పులు భారాలు మీద పడిపోయినాయి, ఎందుకంటే ఆ ప్రొడక్షన్ కోసం తెచ్చిన అవి ఉంటాయి కదా, అవన్నీ పైన పడిపోయినాయి. ఇప్పుడు అవి కోర్టు కేసులు దాకపోయినాయి. ఇప్పుడు ఇదంతా వీళ్ళంతా రోజు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేస్తామనేది కూడా చర్చిస్తున్నారు, కానీ ఎక్కడ మార్గం దొరకట్లేదు. ఆ తర్వాత ఏం చేశాడు ఫ్రెండ్, ఎవరైతే కొలాప్స్ అయిపోయిందో ఫ్యాక్టరీ అంతా, అతను నాకు అసలు మూడ్ బాగాలేదు, నేను కొన్ని రోజులు మా విలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను, కొద్దిగా రిలాక్సేషన్ కోసం మా విలేజ్కి వెళ్దాం అని చెప్పేసి ఆయన విలేజ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఇక్కడ ఎవరు మిగిలారు? ఒక్కడే మిగిలారు. అక్కడే రోజు కూడా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అతను బాధపడుతూ అన్నీ చెప్తానే ఉన్నాడు, అవే మాటలు రిపీట్. ఇంకేముంటుంది, ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెల రెండు అదే మాట్లాడుకుంటారు. అందుకని ఇంకా కొత్తగా ఏముంటుంది అక్కడ, ఇంకా కొత్తగా ఏదైనా పునర్నిర్మాణం అయినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు. కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది, నేను అక్కడ వెళ్ళాడు, రోజు అదే మాట్లాడుకుంటాను. అలా ఒక 2 మంత్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ఇంకేం మాట్లాడుకుంటుంటే మెల్లిమెల్లి ఫోన్లు బంద్ అయిపోయినాయి, ఆగిపోయినాయి ఫోన్లు అయ్యాను.
ఇప్పుడు విచిత్రం ఏమైందంటే ఆ ఫ్రెండ్ గురించి ఈ ఫ్రెండ్ నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే సేమ్ ఫ్యాక్టరీలో ఆ ఇద్దరు కలిసి చక్కగా బిజినెస్ చేసుకున్నారు, రోజు అదే చర్చించుకున్నారు. అది ఆలోచించి ఆలోచించి ఏమైపోయింది, ఇతను సబ్కాన్షియస్ మైండ్ అది పట్టుకుంది. ఈ ఫ్రెండ్ అది పట్టుకొని మెల్లిగా అదే ప్రాబ్లం మాకు ఈ ఫ్యాక్టరీలో స్టార్ట్ అయింది. ఎలా ఎలా అని ఆలోచిస్తూ దానికి సొల్యూషన్స్ ఆలోచిస్తూనే ఉన్నాడు. యాజ్ ఇట్ ఈస్గా అది ఎలా కొలాప్స్ అయిందో ఇది కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ ఫ్యాక్టరీ కూడా కొలాప్స్ అయింది. మనం పక్క వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించద్దు అంటే వాళ్ళ నెగటివ్స్ మనం తినేస్తాయి. అదే అదే సార్, అదే మన పాజిటివ్ని తినేస్తాయి. ఆ నెగటివ్ థాట్ ఎలా డిస్ట్రాయ్ చేస్తుందో చూడండి. తెలియదు, నేనేమనుకున్నాడు, నేను సానుభూతి చూపిస్తున్నాను, నా ఫ్రెండ్కి ఇంకెవాడు లేడు, నేను చెప్పడంలో వినడంలో తప్పేముంది అని చెప్పేసి పదే పదే అదే ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఈయన ఫ్యాక్టరీ ఎట్లా డెవలప్ చేయాలి ఇదంతా పక్కన పెట్టేశాడు, ఎందుకంటే ఇది బాగానే నడుస్తుంది అనుకున్నాడు. కానీ ఆ ఎక్కడైతే ఆ పాజిటివ్ ఉందో ఆ పాజిటివ్లంతా ఆ నెగిటివ్ నింపడం వల్ల ఏమైపోయింది, మెల్లిమెల్లిగా ఈ ఫ్యాక్టరీ కూడా మెల్లిగా ఇలా ఎందుకు అయింది. ఇతను మంచి నిపుణుడు, మంచి జ్ఞానం ఉంది, అంత బాగుంది, ఇంత బాగుంది, అది ఎందుకు అలా అయింది అంటే నీ సబ్కాన్షియస్ మైండ్ ఆ నెగిటివ్ని పట్టుకుంది. నువ్వు ఎంత పాజిటివ్గా ఆలోచించినా నెగిటివ్ని పట్టుకుంది సబ్కాన్షియస్ మైండ్. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే పట్టుకుంటుందో దాన్ని మాత్రమే నీ ముందు చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏటి వల్ల సమస్యలు కానీ బాధలు కానీ మన సబ్జెక్ట్లో ఓన్లీ పాజిటివే, కాబట్టి అవన్నీ దేన్ని పట్టించుకోకండి. మీకేం కావాలి, మీరు ఎంత ఆనందంగా ఉండాలి, మీరు ఎంత హ్యాపీగా ఉండాలి, మీరు ఎంత సంపాదించారు, మీరు ఎంత సంపాదించాలి, దాంతో మీరు ఏం చేస్తారు, మీరు ఎంత హాయిగా ఉంటారు, ఎంత జలసాగా ఉంటారు, ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత అవి మాత్రమే మాట్లాడండి. కొన్నిటికి మాత్రం బాధ్యత వహించాలి, అన్నిటికీ బాధ్యత వహించాలి. బాధ్యత అంటే ఏంది, నీతో నాయనంత మట్టుగా చేయాలి, అక్కడ మాట లేదు. నేను గతంలో కూడా చెప్పాను, అప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చాడు, మీకు ఏదో కొంత డబ్బు కావాలని అడిగాడు, మీతో అయితేనే చేయండి కానీ నేను ఇస్తాను చూస్తాను మాటలు ఇవ్వకండి. ఎందుకంటే మీ దగ్గర ఒక 10 ఉన్నాయనుకోండి, అవి 1 రూపాయి ఇస్తారు. మీ దగ్గర ఉన్నాయి 2 రూపాయలు, 1 రూపాయి ఇస్తే మళ్ళీ మీ దగ్గరే ఉంటుంది, 1 రూపాయితో మీరు ఏం చేయలేరు. అలా మీరు ఇచ్చే అవకాశం ఉంది, మీరు హెల్ప్ చేసే సహాయం చేసి మీరు ఒక స్థాయిలో ఉన్నారు, అప్పుడు మాత్రమే మాట ఇవ్వండి, పనిచేయండి. అంతేగాని నేను చేస్తాను చూస్తానని మాటలు ఇవ్వడం కానీ లేదా వాళ్ళ సమస్యలు మీరు పాల్పంచుకోవడం కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. దాన్ని ఎంత వీలైతే అంత క్లీన్గా శుభ్రంగా ఉంచుకోండి. అది ఎంత క్లీన్గా శుభ్రంగా ఉంచి దాంట్లో డబ్బు సంపద ఐశ్వర్యం అనేది పెడితే అంత డబ్బు సంపద ఐశ్వర్యం అనేది మీరు సంపాదిస్తారు. లేకపోతే ఏమవుతుంది, పక్క వాళ్ళే పట్టించుకుంటే మీరు పోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ యాచార్య అనంత కృష్ణస్వామి గారు.